పత్రిక రెండో అధ్యాయం రెండో వచనం. అట్టి కార్యములు చేయువారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదాము. ఎట్టి కార్యాలు? అదే మనం చదువుకున్నాం కదా లాస్ట్ టూ వీక్స్, దుర్నీతి, దుష్టత్వము, లోభము, ఈర్ష్య, మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరము, కొండెగాండ్లు, అపవాదకులు, దేవదేశులు, దేవదేశకులు, హింసకులు, అహంకారులు, బింకములాడువారు, చెడ్డవాటిని కల్పించేవారు, తల్లిదండ్రులకు అవిధేయులు, అవివేకులు, మాట తప్పువారు, అనురాగరహితులు, నిర్దయులు, ఇట్టి కార్యములు అభ్యసించేవారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగినవారు. ఈవేళ చక్రి మంచి వాక్యం చెప్పాడు. మనుషులు పాపాలో మనుషుల మీద ఉన్నంతకాలం, ఏ క్షణం మరణించినా నిత్యాగ్ని దండనికి వెళ్ళిపోతారండి. అందులో అనుమానం ఏమీ లేదు. దయచేసి విషయాన్ని మీరు గమనించండి. మన మరణము నాటికి, మన చివరి శ్వాస నాటికి మనం ఏ పాపంలో ఉన్నా అప్పటికది క్షమ దేవుని దగ్గర నుంచి పొందలేకపోతే వాళ్ళు నిత్య నరకానికి తప్పనిసరిగా వెళ్ళిపోతారు. అది అంటున్నాడు. ఇట్టి కార్యములు అభ్యసించేవారు మరణమునకు తగినవారు అను న్యాయవిధిని బాగుగా ఎరిగినవారు. అదే రెండో అధ్యాయ రెండో వచనంలో, అట్టి కార్యములు చేయువారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము. దేవుని తీర్పు సత్యమును అనుసరించినదంటే వ్రాయబడిన వాక్యమును అనుసరించినది అని అర్థం. వ్రాయబడిన వాక్యం, సత్యమును అనుసరించినది. సత్యం అనగా వాక్యము. తెలుసు కదా, చాలా కాలం అయిపోయింది, తెలీదా? నీ వాక్యమే సత్యము. ఎక్కడుంది? యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. సత్యమందు వాక్యమందు వారిని ప్రతిష్ఠించు తండ్రి అపోస్తలుల్ని, నీ వాక్యమే సత్యము, తన్ను వెంబడించే శిష్యుల్ని వాళ్ళ కొరకు దేవునికి క్రీస్తు వారు ప్రార్థన చేస్తున్నారు. ఏమని? సత్యమందు వాక్యమందు వారిని ప్రతిష్ఠ చేయము తండ్రి, నీ వాక్యమే సత్యము. ఇక్కడేమనుంది? రెండో వచనం, అట్టి కార్యములు చేయువారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదము. బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్. ఒక విషయం బైబిల్లో మనకు అర్థం కాకపోతే ఆ విషయానికి సంబంధించిన వచనం బైబిల్లో దేవుడు ఎక్కడైనా వ్రాయించాడేమో అని మనం వెదకాలి. అంతేగాని నోటుకొచ్చింది చెప్పకూడదు. చాలామంది ఈరోజు ఈ రోజుల్లో బైబిల్ పట్టుకుంటారు, వారి ఇష్టం వచ్చింది చెబుతారు. ఆ ఇష్టం వచ్చింది చెప్పినప్పుడు ఒక్కసారి ఆలోచిస్తే తన ఇష్టం బైబిల్లో ఉందా? దేవుని వాక్యానికి అర్థం చెబుతూ తన ఇష్టం వచ్చిన మాట చెబితే అది బైబిల్లో ఉందా లేదా ముందు ఆలోచించాలి. లేకపోతే దేవునికి లెక్క చెప్పాలి. మనుషులు చేసిన ఇందాక చదివిన ఆ పాపాల జాబితా కంటే భయంకరమైన పాపం ఏంటంటే వాక్యాన్ని మార్చి చెప్పటమే. వాక్యాన్ని మార్చేసి చెప్పటం అన్నిటికంటే భయంకరమైన నేరం.
దానికి బైబిల్ పెట్టిన పేరేటంటే మరణకరమైన పాపం. పైన చదివినవన్నీ కూడా మరణకరము కాని పాపాలు. ఎక్కడుంది బైబిల్లో మరణకరం మరణకరం కాకపోవటం? మొదటి యోహాను పత్రిక ఐదవ అధ్యాయము, మొదటి యోహాను పత్రిక ఐదవ అధ్యాయము 16 వచనము. ఇప్పుడు చూడండి, అందరూ చూడాలా. మొదటి యోహాను 5:16, తన సహోదరుడు మరణకరము కాని పాపం అంటే క్షమ ఉన్న పాపాలు. మందు ఉంది, ఆ రోగానికి మందు ఉంది. ఇప్పుడు లక్ష్మి అనే ఆమె మరణించింది ఈవేళ 3 గంటలకి. మందులు లేని రోగం, ఆమె శరీరంలో అంటే కొంతమంది అభిప్రాయం, ఆమె మరణం తెలిసిన వాళ్ళు ఎక్కడో తప్పుడు వైద్యం తీసుకుంది అనేది బయటకు వచ్చింది. ఎక్కడో తప్పుడు వైద్యం తీసుకుంది. ఈ వైద్యం వలన శరీరంలో ఉన్న ఆర్గాన్స్, గుండె కానివ్వండి, ఊపిరితిత్తులు కానివ్వండి, లివర్ కానివ్వండి, ఇవి డ్యామేజ్ అవుతాయి. ఓ అన్నంలో కారం వేసుకు తినేయడం బాగా ఉంటుంది, అన్నంలోనూ కారం వేసుకు తింటారు చాలామంది, కడపోళ్ళు కర్నూలోళ్ళు. ఎవరో చక్రే అన్నంలో కారం, నో చారు నో కూర, ఉప్పు కారం, దానివలన ఏడు దెబ్బతింటుంది తెలుసా? లివర్ ఫంక్షనింగ్ దెబ్బతింటుంది. తినేటప్పుడు పర్వాలేదు, నువ్వు వయసులో ఉన్నప్పుడు తిన్నావు అనుకో, నీకొంత రెసిస్టెన్స్ ఉంటుంది బాడీలో, రోగ నిరోధక శక్తి దేవుడు పెట్టింది మన శరీరంలో, దేవుడు పెట్టింది అది, అదే ఆ రోగాన్ని తీసేస్తుంటుంది. ఇప్పుడు నాలాంటి వయసుకు వచ్చారనుకోండి, మాకు రోగ నిరోధక శక్తి లేదు, ఒంతే చాలా చాలా తక్కువ. ఉప్పు చూస్తే భయం, పంచదార చూస్తే భయం, కారం చూస్తే భయం, భయపడిపోతాం. ఎందుకంటే లోపలికి వెళ్ళి చాలా గందరగోళం సృష్టిస్తాయి అవి. లోపలికి వెళ్ళి పేగుల్లోకి వెళ్ళి చాలా గందరగోళం, పొట్టలోకి వెళ్ళి. అందుకే జాగ్రత్త పడతాం. అలాగామే కడప కర్నూలు అనగానే కొంతమంది కొన్ని జిల్లాలకి కారం విపరీతంగా తింటారు. మళ్ళా చిత్తూరు తమిళనాడు వరకు అన్నిట్లో మిరియాలు వేసేసుకుంటారు. ఇడ్లీలో మిరియాలు, గారెల్లో మిరియాలు, దోశల్లో మిరియాలు, మిరియాలు. తిరుపతి వెళ్ళేటప్పుడు టిఫిన్ రప్పించుకుంటే ఇడ్లీ నిండా మిరియాలే. నిజామాబాద్ ఆదిలాబాద్ ఆ పక్క వెళ్ళేసరికి గారి ఇమ్మంటే గారితో 2 పచ్చిమిరపకాయలు కారం కూడా ఇచ్చాడు టిఫిన్. మన దగ్గర మోత వలసలో చక్రితో పాటు ఉంటున్నాడు ప్రసాద్, కర్నూలు ప్రసాద్ కర్నూలు, మిరపకాయలు కట్ చేసి కారం చిమ్ముకొని తింటారు బయటి అన్నంతో. అన్నము కూర చారు ఉంటుంది, అది కాక మిరపకాయలు మజ్జిగ చేయించి అందులో కారం గరం మసాలా పొడి జల్లుకొని. ఆర్గాన్స్ డ్యామేజ్ అయిపోతాయి వీటి వల్ల, ఎందుకంటే మీకు తెలియదు వయసులో ఉన్నప్పుడు ఇవి తెలీదు.
కొంచెం వయస్సు పైబడుతున్నప్పుడు ఇవన్నీ కూడా బయటపడుతుంటాయి, రోగాలన్నీ బయటకు వస్తుంటాయి. పోలీసులు లాఠీ దెబ్బలట వయసులో ఉన్నప్పుడు తెలియదట, దొంగను తీసుకుని సోబరగా లాఠీతో కనబడని దెబ్బలు కొట్టేస్తారు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి. అప్పుడు తెలియదు వాడికి, వాడు వయసు పైబడిపోతే చూసారా, అప్పుడు వస్తుంటే ఏటో ఒళ్ళంతా దుమ్ములంతా నొప్పి. అలాగా అమ్మాయికి 33 ఏళ్ళు, 32 ఏళ్ళు అనుకుంటాను. మరి 16-17 ఏళ్ల నుంచి పాపం వాళ్ళు ఏం ఫుడ్ డైట్ తీసుకుంటున్నారో మీ అందరికీ బుద్ధి కలగాలని చెప్తున్నాను. పెద్దవాడిని గనక, అనుభవజ్ఞుడు గనక, నా పిల్లలైన వారందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ చెబుతున్న మాటలే తప్ప మీ మీద నాకేం కక్ష లేదు. అమ్మాయికి అదే ఎక్కడో గతంలో జరిగిన మెడికల్ ట్రీట్మెంట్లో ఆయన అభిప్రాయం మట్టుకు ఒక్కొక్కసారి రాంగ్ ఇంజెక్షన్ ఇచ్చేస్తారు, ఒక్కోసారి ఇంజెక్షన్ రిఫ్లెక్ట్ అవుద్ది, సూదిస్తారు, ఒక్కోసారి ఆ సూది మంది పడదు. ఇలాగ కూడా బాడీ దెబ్బతింటుందట. రోగం ఎప్పుడైతే పెద్దదైపోద్దో అప్పుడే పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్తాం. రోగం పెద్దదైపోయింది అనుకోండి, అప్పుడు పెద్ద పెద్ద హాస్పిటల్, అప్పుడు ఈ చెన్నైలోని రాయవెల్లూరుకి వెళ్తారు. ఇండియా మొత్తం మీద కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పెద్ద పెద్ద రోగాలు, క్యాన్సర్ సంబంధమైన వ్యాధులు ఏమున్నా అక్కడికి వెళ్ళిపోతారు. వాళ్ళ గురించి ఒక మాట అంటారు, అక్కడికి వెళ్ళిన తర్వాత బాగు చేసైనా పంపుతారు, లేదంటే శవాన్నైనా పంపుతారట. రాయవెల్లూరుకు వెళ్ళిన వాళ్ళల్లో కొందరిని బాగు చేసైనా పంపుతారు, లేదంటే డెడ్ బాడీనైనా పంపుతారు. అంటే తీవ్రస్థాయికి నీ రోగం తీవ్రస్థాయికి వచ్చినప్పటికీ అక్కడికి వెళ్తారు. మరి అక్కడ వాళ్ళు చేసే పని అదేగా. ప్రియులరా, మరణకరము కాని పాపము అంటే క్షమ ఉన్న పాపం అంటే మెడిసిన్స్ ఉన్నాయి. మెడిసిన్ ఏంటి? మరణకరము కాని పాపానికి మెడిసిన్ ఏంటి? యేసు రక్తం. మీరు క్షమాపణ కోరుకోవటం. ఈవేళ మరి చక్రి చెప్పిన వాక్యం మీరు అందరూ వినే ఉంటారు, లేదా అప్పటికి ఎవరు వచ్చి ఉండరేమో. 20 ఇంతమంది ఉన్నారు అప్పటికి, లేరు అప్పటికి, భక్తులు కూడుకోలేదు, ఎందుకంటే దేవుడు వెళ్ళలేదు వెళ్ళిన అప్పటికి, టైం లేదు వీళ్ళకి. ఎంత చెప్పాలర్రా మీకు, వాక్యం వినడానికి రెండర్రా అని ఎంత చెప్పాలి? ఎంత చెప్పినా మీరు మీరే, మీరు మారరు. యేసు రక్తం మనలను ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయను. ఎక్కడుంది అది? 1 యోహాను 1:7. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం. దేవుడు వెలుగులో ఉన్నాడు, మీరు కూడా వెలుగులో నడవాలి. అప్పుడు దేవునితో నీరెస్ట్ రిలేషన్, దగ్గర సంబంధం ఉంటుందట. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేస్తుంది మిమ్మల్ని. దేవునితో అన్యోన్య సంబంధం ఉండాలి మీకు. అంటే అన్యోన్య సంబంధం అంటే నా కొడుక్కి నాకు ఉన్న సంబంధం, అది అన్యోన్య సంబంధం. డాడీ అంటాడు,
మరి మీకు నాకు ఉన్న సంబంధం అన్యోన్య సంబంధం కాదు. మీరు వచ్చి కబురు పెడతారు పలానా వాళ్ళు వచ్చారు అని, అప్పుడు నేను వింటాను, అప్పుడు రమ్మంటాను, వచ్చి నిలబడతారు గుమ్మంలో. డాడీ మే ఐ కమ్ ఇన్ అని అడుగుతారు. రా 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 రండి నాయన అంటాను. ఈ సంబంధం వేరు, అన్యోన్య సంబంధం వేరు, ఈ సంబంధం వేరు. బాగా వినాలి. దేవునితో మీకు ఉండవలసిన సంబంధం అన్యోన్య సంబంధం. అంటే ఒక తండ్రికి పిల్లలకు ఉన్న బంధం అది. అలాంటి అన్యోన్య సంబంధం దేవుడితో మీకు ఉంటేనే, అంటే అట్టివారు దుర్నీతి దుష్టత్వము లోభము ఈర్ష్య మత్సరము నరహత్య కలహము కపటము వైరము కొండగాండ్లు అపవాదికులు దేవదేశికులు హింసకులు అహంకారులు బింకములాడువారు చెడ్డవాటిని కల్పించేవారు తల్లిదండ్రులు కవిదేయులు అవివేకులు మాట తప్పువారు అనురాగరహితులు నిర్దయులు ఇట్టి కార్యములు చేయువారు అన్యోన్య సంబంధం ఉన్నవాళ్ళు కాదు దేవుడితో. అదే కదా రెండవ వచనంలో, అట్టి కార్యములు చేయువారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే. ఏం కాకుండా మనం అబద్ధాలు ఆడతాం, ఏం కాకుండా మాయ చేస్తుంటాం, ఏం కాకుండా దొంగ చూపులు చూస్తాం, ఏం కాకుండా తప్పుడు ఆలోచనలు ఆలోచిస్తాం. మనం దేవునితో అన్యోన్య సంబంధం ఎలా ఉందో చెప్పండి ఇప్పుడు మీకు. ఏమండి, నువ్వు భార్యతో ఉన్నప్పుడు, భార్యతో కలిసి వెళ్తున్నప్పుడు భార్యతో భార్య ఆలోచనలు నీ ఆలోచనలు ఒకటిగా వెళ్తున్నాయి. అక్కడ నువ్వు ప్రక్కంట విడిపోయిన మరొక స్త్రీని నువ్వు మోహపు చూపుతో చూసావనుకో, ఒకళ్ళు మీ ఆవిడ అడిగింది అనుకో, ఏంటండి అలా చదువుతారు, అవి ఏమి లేదు పద పద అంటాడు. ఇదొక అబద్ధం. చూడటం మొదటి తప్పు, ఆడటం రెండో తప్పు. అంటే తప్పు మీద తప్పులు, తప్పు మీద తప్పులు, తప్పు మీద తప్పులు, తప్పు మీద తప్పులు మీదనే చక్రి ఏమన్నాడు, నా పాపములు నా మీద ఎత్తుగా, అంటే మూట పెద్దదైపోయింది, మూట బుర్ర మీద నుంచి పెద్దదైపోయింది పాపాల మూట. మరి ప్రతిరోజు మీరు పండుకునే ముందు ఉదయం నుంచి సాయంకాలం వరకు మీరు చేసిన పాపాలను కన్నీటితో అడిగి అడుగు అడిగి క్షమ తీసుకుంటున్నారా లేదా దేవుడి దగ్గర నుంచి? అక్కడేడరు, గుళ్ళో వచ్చి ఎడుతారు. కొంతమంది ప్రార్థనలు ఎక్కడ ఎడుతారు, గుడిలోను. ఎక్కడెందుకు ఎడుతున్నావు, బాగా ఉన్నావు కదా ఇక్కడ. నువ్వు ఎప్పుడూ అలాగే ఏడ్చేవారు గుడిలో, నేను ఒక సలహా ఇస్తున్నాను, ముందు మీ పాపాలన్నీ ఒప్పుకొని ఆ తర్వాత కుయ్యో ముర్రో అని ఏడవండి, లాస్ట్లో ఈ ప్రార్థన ఏసునామని అడుగుతున్నావు అనండి. అవి చెప్పరు, మీ పాపాలు చెప్పరు. మనం చెప్తామండి, చెప్పం. ఆదామూలే మన గుండెలో దాచుకుంటాం ఈ నేరాలని. దేవుని సన్నిధిలో నువ్వు నీ ఇంటి దగ్గర నీ తలుపులు వేసుకున్నప్పుడు నీ పాపాలు ఒప్పుకొని అక్కడ ఏడువు, అప్పుడు నీ పాపాలు తీసేస్తాడు. మంచి వాక్యం చెప్పాడు, నీ అతిక్రమములు నీ పాపాలు నువ్వు ఒప్పుకో, అప్పుడు నీ మనసు తేలికైపోద్ది, నీకు రోగం లేదు. ఇవి క్షమ కలిగిన పాపాలు. ఇప్పుడు నేను చదివాను ఈ లిస్టు, ఇవి క్షమ ఉన్న పాపాలు. ఈవెన్ నరహంతకులు కూడా క్షమ ఉంది, నరహంతకులకు కూడా క్షమ ఉంది, క్షమాపణ ఉంది. కానీ దేవుని వాక్యాన్ని మార్చి చెప్పే వాళ్ళకి క్షమాపణ లేదు. ఉదాహరణ, మనం బాప్తిస్మ తీసుకొని అవసరం లేదండి పరలోకానికి వెళ్ళిపోతాం అన్నాడు అనుకోండి, ఈ రోగానికి మందు లేదు, క్షమించడు దేవుడు, దేవుడు క్షమించడు. ఈ ఆజ్ఞ నిచ్చు మిమ్మల్ని మెచ్చుకొనను అని దేని గురించి అన్నాడు,
రొట్టె విడిచిట గురించి అన్నాడు. ఈ ఆజ్ఞను ఇచ్చుచు, ఆజ్ఞది ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మల్ని మెచ్చుకొనను. ప్రభు అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టె పట్టుకొని ఎత్తుకొని కృతజ్ఞతలు చెల్లించి వారికి ఇచ్చి ఇది మీరు పంచుకోండి అని ఆ ప్రోగ్రాం ఉంటుంది, రొట్టె విరిచే ప్రోగ్రాం. ప్రతి ఆదివారమున ప్రతివాడు తీసుకోవాలి, ఆదివారమున తీసుకోవాలి. మరి మీరు ఆదివారం రొట్టె విరవడానికి తీసుకోవడానికి రాలేదనుకోండి, క్షమాపణ లేని పాపము. చాలామంది ఆదివారం మానేస్తున్నారు, పర్వాలేదులేమా నెక్స్ట్ వీక్ వెళ్ళి మళ్ళీ తీసుకుందాం. ఎవడు అడ్జస్ట్మెంట్ బోధ చేస్తున్నాడు? ఇలాగ అడ్జస్ట్మెంట్ బోధలు ఎవరైనా చేస్తున్నారా? కిట్టించే బోధ అంటారు దీన్ని. సాతాను భయపడనివ్వదు మిమ్మల్ని, అదే చెప్పాడు చక్రి. సాతాను భయపడనివ్వదు మిమ్మల్ని. ఎందుకు దాని గురించి పెద్ద రొట్టె విరిచి దాని గురించి పెద్ద పట్టించుకోకు. నెక్స్ట్ వీక్ వెళ్తావు కదా, అప్పుడు రెండు కప్పులు రెండు ముక్కలు తీసుకో రొట్టె. నెల రోజులు బానిసావు అనుకో, ఆ రొట్టె అంతా నువ్వే తినేయి అని లేదు బైబిల్లో. అది బైబిల్లో లేదు. నువ్వు ఆ రోజు ఆదివారం రొట్టె తీసుకోకపోతే, కిందకి చదువుతారు చూడండి, మొదటి యోహాను ఇందాక 5:16 తన సహోదరుడు మరణకరము కాని పాపము. మరణకరము కాని పాపం ఇది. అంటే ఈ జాబితాలో లిస్టులో నింద చదివాను అవన్నీ. మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను ఆ సహోదరుని చూస్తే అతడు దేవుణ్ణి వేడుకోవచ్చు. ఎందుకంటే క్షమ ఉంది, ఆ పాపాల క్షమ ఉంది. దేవుడా, ఇతడు నరాంతకుడు దేవుడా, ఇతడు వ్యభిచారు దేవుడా, ఇతడు దొంగ దేవుడా, ఇతడు మోసగాడు దేవుడా అని దేవుణ్ణి వేడుకోండి. వేడుకుంటే అతనిని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వానికి జీవము దయచేయను. ఓకే, బ్రతుకు అంటాడంతే, నీ పాపాలు పోతున్నాయి, నీ పాపాలు తీసేస్తున్నాను. ఇది మెడిసిన్ ఉన్న పాపాలు. మెడిసిన్ ఉంది దీనికి, యేసు రక్తం. యేసు రక్తం మనల్ని ప్రతి పాపము నుండి, అనగానే అయితే రొట్టె విరవకొని పర్వాలేదు అనకండి, అక్కడ అక్కడ అప్లై అవుతుంది, అది అక్కడికి పనికిరావు. ఇవి సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తలు ప్రకటించి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలోనికి వారికి బాప్తిస్మ ఇయ్యడని వారిని ఆజ్ఞాపించను. ఆజ్ఞది, ఆజ్ఞ ఆర్డర్, ఆజ్ఞతిక్రమము పాపము, పాపమునకు జీతము మరణము. బైబిల్ చెప్పినవి అన్నీ. ఆజ్ఞ అతిక్రమము పాపము, పాపమునకు జీతము మరణము. కనుక నీ సహోదరుడు ఈ లిస్టులో ఉన్నవి ఏమి చేసినా నువ్వు ప్రార్థన చేస్తేనట నీ ప్రార్థన విని దేవుడు సహోదరుని క్షమిస్తాడట చెప్పాడు దేవుడు. తర్వాత చదవండి, మెడిసిన్ లేని పాపం, మెడిసిన్ లేని రోగం. చచ్చిపోతారు వాళ్ళు, బతకరు. మెడిసిన్ లేని మందు లేదు దానికి, చచ్చిపోతారు వాళ్ళు. అదేటో చెప్తున్నాడు చూడండి, మరణకరమైన పాపము కలదు, అట్టి దాన్ని గూర్చి మీరు ఎవ్వరూ ప్రార్థనలు చెయ్యని అవసరం లేదు. ఎందుకంటే తీసుకెళ్ళిపోండి, ముఖం మీద గుడ్డేసారంటే అర్థమేంటి? పేషెంట్కి హాస్పిటల్లో ముఖం మీద గుడ్డేసిస్తే ఏంటి దాని అర్థం? వాక్యాన్ని అతిక్రమించేవాళ్ళు వీళ్ళు. అంటే రొట్టె విరవిన వారికి ముఖం మీద గుడ్డేసేయొచ్చా? ఇప్పుడు ఆలోచిస్తున్నారు, నేను చాలాసార్లు రావడం మానేశాను కదా, అంటే నాకు ముఖం మీద గుడ్డ పడిపోయిందా అని. గుడ్డ పడిపోయింది, పాపాలు నేను ఎత్తిన చాలా మూట అయిపోయి ఉన్నాయి, అది నీకు తెలియటం లేదు. బరువు తెలిస్తే కదా నువ్వు బాధపడడానికి, అబ్బాబాబా భరించలేకపోతున్నా నేను ఆగడానికి, తీసేయటానికి, ట్రై చేయటానికి ఈ ఛాన్స్ ఏది మీకు?
యుగ సంబంధమైన దేవత ఏం చేసిందని చెప్పాడు ఇందాక? మీ మనోనేత్రాలకి గురుడ్డితనము కలిగించింది. నల్లకాల జోడు పెట్టేస్తుంది, ఏం కనపడదు. కబుర్లు చెప్పటం కాదండి. దేవుని పిల్లలారా, వాక్యము విషయంలో బహుభద్రం సుమండి. యేసునామాన తీసేసుకున్నానంటాడు, వాడికి కూడా ముఖం మీద గుడ్డేసేయండి బాప్తీసం. యేసునామాన్నే తీసుకున్నానంటాడు. నేను ఆదివారం కాదండి, 15 రోజులు ఒకసారి రొట్టె విరుగుతానండి, ఆడికి ముఖం మీద గుడ్డేసేయండి. సంవత్సరానికి ఒకసారి రొట్టె విరిచేవాళ్ళు, ఆడికి దుప్పటి కప్పేయండి ముఖం మీద. ఒకడు బాప్తీసు నేను చిలకరించుకున్నానంటాడు, ఆడికి కప్పేయండి, బెడ్షీట్ కప్పేయండి. ఒకడు బాప్తీసు నేను చిన్నప్పుడు తీసేసుకున్నానని అంటాడు, వాడికి గుడ్డు కప్పేయండి. వీటికి క్షమాపణ లేదు. వీటికి నేను చెమ్ముతో నీళ్ళు ఒప్పుకున్నానండి పైనుంచి, పోరింగ్ అంటారు, పోరింగ్ బాప్టిజం అంటారు. అంటే మీకు తెలియదు అనుకుంటాను ఇలాంటివన్నీ. చెంబు తీసుకొచ్చి బుర్ర మీద పడబడబడి నీళ్ళు ఒప్పేస్తారు. చచ్చిపోయిన తర్వాత స్నానం, చావు స్నానాలు చేస్తారు కదా, అలాంటి స్నానం చెంబుతో నీళ్ళు తీసుకొచ్చి బుర్ర మీద వాడికి గుడ్డు కప్పేయచ్చు. తండ్రి నామాన్ని తీసుకున్నా గుడ్డు కప్పేయచ్చు, చిలకరింపు తీసుకున్నా గుడ్డు కప్పేయచ్చు, చిన్నప్పుడు తీసుకున్నా గుడ్డ కప్పేయచ్చు. ముంపు 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 మరణ సమాధి పునరుద్ధానం. యేసు మరణ సమాధి పునరుద్ధానం. యేసు సమాధి చేసినప్పుడు తలకాయ బయటకు వదిలేదు, మొత్తం అంతా లోపల పెట్టేసి రాయేసేసారు, క్లోజ్డ్. చాలామంది బాప్తిజం తీసుకున్నట్టు చెయ్యేది పైకెత్తెత్తుంటారు, భయపడిపోయి కాలు పైకెత్తేస్తుంటారు గుడ్డ కప్పేయచ్చు వాళ్ళకి. జాగ్రత్త, బాప్తీసు ఇచ్చినవాడు చూడ్డు. నేను బాప్తీసులు ఇచ్చినాడు, నేను చూసేవాడిని, బయట ఉండి కూడా చూడమనేవాడిని. కాలు కానీ చెయ్యి కానీ వీళ్ళు బయటకు ఎత్తారేమో అని. ఎందుకంటే సమాధి బరియల్, సమాధి అంటే పూర్తిగా శరీరాన్ని మూసేయాలి. అలా ముయ్యకుండా ఒకసారి వేలు బయటకు ఉండిపోయింది అనుకోండి, అది సమాధి అంటారా? కుక్కలో నక్కలు వచ్చి పీకు తినడానికి. కనుక నీళ్ళల్లో కూడా నువ్వు వేలెత్తేసావనుకో మళ్ళా ముంచమంటాను, మళ్ళా ముంచు. ఒక ఆవిడ భయపడిపోయి మాట మాటికి కంగారు అయిపోయి కాలుసీలు ఎత్తిడం మొదలెట్టింది, ఇద్దరిని పంపించి ముంచేయండి గట్టిగా అన్నాను. చస్తే నరకానికి పోతావు, మరణకరమైన పాపము కలదు, దీనికి క్షమాపణ లేదు. కనుక దేవుని పిల్లలారా, పాపాలు అనగానే బొత్తిగా భయం లేకుండా బతుకుతున్నాం కదండి మనం. దేవుని దగ్గరకు వచ్చినప్పటి నుంచి, బాప్తీసం మొదలుకొని నమ్మటం దగ్గర నుంచి ఎన్ని ఎన్ని నమ్మటం కరెక్ట్గా నమ్మేవా? ఏమండి, నేను 2 సార్లు బాప్తీసం తీసుకున్నాను. మొదటి బాప్తీసం కొత్త సంవత్సరం వచ్చిందని మా నాన్న మా అమ్మాళ్ళు చిన్నోండి, నేను వరే నాయన కొత్త సంవత్సరం రా, కొత్త సంఘాల్లో కొన్ని సంఘాల్లో ఇలా పండగల రోజునే బాప్తీసాలు ఇస్తారు, ఎప్పుడు పడితే అప్పుడు ఎవరు. ఎప్పుడు పడితే అప్పుడు ఎవరండి, పండగలకే. మరి ఎప్పుడు పడితే అప్పుడు బాప్తీసం ఇవ్వాలా బైబిల్ ప్రకారంగా, లేకపోతే అడిగినప్పుడు ఎప్పుడు పండగ పూటలు పండగలు వచ్చినప్పుడు ఇవ్వాలా? అడిగినప్పుడే. ఐతోపీడి నపుంసకుడు, రాణి అయిన కందాకే క్రింద ఆమె ధనాగారం అంతటి మీద పెద్దవాడు. 8వ అధ్యాయం అపోస్తుల కార్యాలు. అడిగాడు, ఫిలిప్పు కనబడ్డాడు, ఏడుగురు దేవుడు ఏర్పాటు చేసుకున్న 7 అపోస్తుల కార్యం 6వ అధ్యాయంలో 7 ఏర్పాటు చేయాలి. 7లో ఫిలిప్ అన్న ఆయన ఒక ఆయన ఉంటాడు. ఫిలిప్ అన్న ఆయన్ని ఆత్మ వచ్చి నువ్వు వెళ్ళు
ఫలానా త్రావులో ఆయన వెళ్తున్నాడు, నువ్వు ఆ జంక్షన్లో కాయి, ఆ రథం మీద వస్తున్నాడు, తిరిగి ఇథియోపియా వెళ్ళిపోతున్నాడు, ఎరుషలేము వచ్చి ఇథియోపియా వెళ్ళిపోతున్నాడు. ఇవి ఇథియోపియా ఆఫ్రికా, ఎరుషలేము అంటే ఆసియా. ఇథియోపియా వెళ్ళిపోతున్నాడు, నువ్వు ఆయన వెళ్ళి కరువు అనగానే ఫిలిప్ పరిగెత్తుకుని పోయి ఆ రథం దగ్గరికి వెళ్ళాడు. తీరా తన రథం దగ్గర రథం ఆపమన్నాడు. రథం ఎక్కాడు ఫిలిప్ గారు. ఈ మంత్రి గారుతో అంటున్నాడు ఫిలిప్ గారు, మీరు చదువుతున్నది గ్రహించుచున్నారా అని అడిగాడు. అంటే బైబిల్ చదివేయడం కాదు, వినేసి వెళ్ళిపోవడం కాదు, గ్రహిస్తున్నారా? బైబిల్ చదవటం, బైబిల్ వినటం ఇవన్నీ నామకార్థంగా చేసేవి కావు. చెప్పేది నీ బుర్రకెక్కింది, బుర్రకెక్కింది పని చేస్తుందా? లేకపోతే ఏదైపోయిందో దేవుని స్తోత్రం అల్లెలూయ ప్రైజ్లాడు అనుకుని వెళ్ళిపోతావా? నీవు చదువుతున్నది గ్రహించుచున్నావా? చదువునైనా 8వ అధ్యాయము అపొస్తల కార్యాలు 31వ వచనము, నీవు చదువుతున్నది గ్రహించుచున్నారా మంత్రి గారు అని అడిగాడు ఫిలిప్పు. అప్పుడు ఆయన, ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగు గ్రహించగలనని, ఎలాగూ రెండు బాబు బాబు మీరు బాగా చెప్తున్నారు, రెండు పైకి వచ్చి కూర్చోండి అన్నాడు మినిస్టర్ గారు. అంటే బైబుల్ చదువుతారు కానీ గ్రహించరు. అర్థమైందా? మంత్రి గారు బైబిల్ చదువుతున్నారు కానీ అర్థం అవ్వదు, ప్రసంగాలు వింటున్నారు కానీ అర్థం అవ్వదు. వినిసరా లేదా? వినిసా అమ్మాయ్యా, వెళ్ళిపోయాం, డాడీ గారి దృష్టిలో పడిపోయాం మనం. అమ్మాయ్యా మనకు ప్రాబ్లం లేదు, ఇక నా దృష్టిలో పడిపోతే మీకు ప్రాబ్లం లేదా? నా దృష్టిలో పడకపోతే మీకు తిట్లు ఉంటాయి తప్ప ఏం పన్ని సమస్యలే. దేవుడు దృష్టిలో పడాలంటే మీ విన్నది మీరు గ్రహిస్తున్నారా? ఇప్పుడు నేను చెప్పుందంతా మీరు గ్రహించాలి. ఇవి ఫండమెంటల్ నాలెడ్జ్ అంటారు, మహాజ్ఞాన సంగతులు ఇవి. ఇవి మీకు చిన్నప్పటి నుంచి చెప్పాలి. అప్పుడు ఆ ధనవంతుడు అంట, ఆ మంత్రి గారు అంటున్నారు, నువ్వు చదువుతున్నది గ్రహించుచున్నావా అని ఫిలిప్ గారు అడిగితే, ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే నేను ఎలాగ గ్రహించగలను, నాకు విప్పి చెప్పాలి. 5 నుంచి 6 చక్రి విప్పి చెప్పాడు, 6 నుంచి 7 ప్రసన్నబాబు విప్పి చెప్తున్నాడు, 7 నుంచి 8 డాడీ విప్పి చెప్తున్నాడు. విప్పి చెప్పాలి, చదువుకొని పోవడం కాదు. స్త్రీలకోటం 2 గంటల నుంచి విప్పి చెబుతున్నారు బైబిల్, విప్పి చెప్పాలి. ఎవరైనను నాకు త్రోవ చూపకుంటే నేను ఎలాగో గ్రహించగలను, అంటే త్రోవ చూపించాలన్నమాట. దీని అర్థం ఇది, ఈ బైబిల్లో ఈ మాటకి అర్థం ఇది, మనం ఇలాగ చేయాలి అని ఖచ్చితంగా చెప్పాలి. రోజుకి 3 అధ్యాయాలు చదివేయడం కాదు, నేను రోజుకి 10-15 అధ్యాయాలు చదువుతున్నాను ఈ మధ్య రోజుకి. ఆ చదువుతున్నది గ్రహిస్తున్నావా లేదా నామకార్థంగా? మా బామ్మర్ది ఉండేవాళ్ళండి, మీ రాణి అంటే వాళ్ళ అన్నయ్య గారు, ఆయన తెల్లవారు లేచి మొంగడుక్కొని స్నానం చేసి బయటకు వచ్చి బైబిల్ విప్పి దేవుడు ప్రేమయ్య ఉన్నాడని చదివి ముగి ముగి క్లోజ్ చేసేవాడు. ఒక వచనం చదివితే చాలట, ఏం చేస్తామండి ఇంకా? ఇలాంటి వాడు గురించి అని గోల్డెన్ టెక్స్ట్ క్యాలెండర్ అని ఒకటి ఇచ్చారు క్రైస్తవులు. గోల్డెన్ టెక్స్ట్ క్యాలెండర్ అని ఇవాళ 1 అక్టోబర్ అనుకోండి, ఒక వచనం రాస్తాడు. 2 అక్టోబర్ అనుకోండి, ఒక వచనం రాస్తాడు. ఇక బైబిల్ ఎందుకని క్యాలెండర్ దగ్గర నిలబడి చదివేస్తున్నాడు. అసలు బైబులే చదవాలి, ఆ చదివిందంతా గ్రహించాలి. తెలియకపోతే ఫిలిప్ గారు లాంటి ఎవరైనా కనబడితే, అయ్యా ఇది నాకు అర్థం చెప్పండి అని అడగాలి. అంటే మీరు చెప్పినవన్నీ వినేసి వెళ్ళిపోతున్నారంటే మీకు అన్నీ వచ్చేసాయని మేము అనుకుంటున్నాం అనుకున్నారా మీరు? మీకేం రావని మేము అనుకుంటున్నాం 100%. ఇంత పెద్ద పాఠం ఇది, ఎంత పెద్ద పాఠం అనుకున్నారు ఇది? ఇది అర్థమవుతుందా?
నేను ఏమైనా అడుగుతున్నారు ఎవరినైనా అయ్యా మన దగ్గర ఒక నాయుడు ఉండేవాడు కదండి ఆ మధ్యన తరగతులకు వచ్చాడు కానీ ఇప్పుడు తరగతులకు కూడా రావడం మానేశాడు ఎందుకంటే ప్రసంగీకుడు అయిపోయాడు అంటే ఇతని చేత బాగా గీకించుకునేవాళ్ళు ఉన్నారు అదే ప్రసంగీకుడు అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పేస్తున్నాడు నీకు అసలు ఓనమహాలు రావు వెనకాతలు కూర్చొని పెద్ద కేకలేస్తావు నీకు ఓనమహాలు రావు నువ్వు వెళ్ళేం గీకుతావు వాళ్ళకి గడ్డం గీకాలి చాలామంది నాలుగు వచనాలు నేర్చుకోవటం నాకు బైబిల్ ఇచ్చింది అరే పిచ్చోడా 72 ఏళ్ల వయసు 66 పుస్తకాలు ఇంకా నాకే సరిగ్గా రాదు బైబిల్ 72 ఏళ్ల వయసు బైబిల్లో 66 పుస్తకాలు ఇంకా నాకే సరిగ్గా రాదు బైబిల్ మీకేం వచ్చారా ఏమొస్తుందో మీకు చెప్పండి ఏంటి నాలుగు ప్రసంగాలు కొట్టేసరికి నీకు మొత్తం బైబిల్ వచ్చినట్టు ఫీల్ అయిపోయి నువ్వు ఒక ప్రసంగికుడు అయిపోయి ముఖ్య ప్రసంగికుడు తదుపరి ప్రసంగికుల కింద పేర్లు వేసుకుంటున్నారంటే వాళ్ళందరికీ ఇటు బైబిల్ వచ్చారనుకుంటున్నారా చదువునైనా ఎవరైనాను నాకు త్రోవ చూపుకుంటే నేను ఎలాగో గ్రహించగలనని చెప్పి బాబు డ్రైవర్ రథం ఆపే అన్నాడు మినిస్టర్ గారు రథం ఆపేశాడు అప్పుడు ఏమడుగుతున్నాడు రథం ఆపి ఫిలిప్పును వేడుకున్నాడు లేఖన మంది ఏం చదువుతున్నాడు గొర్రెవేలే వదకుతే యేసుక్రీస్తు గురించి అతడు గొర్రెవేలే వదకుతే అబ్బడను బొచ్చు కత్తిరించు అనేదిట మౌనముగా ఉండినట్లు యేసును చంపే ముందు అలాగే ఉన్నాడు ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకపో మరణశిక్ష విధించారు కిందకి వెళ్ళండి ఆయన అలా వెళ్ళిపోతుంది రథం వెళ్ళిపోతుండగా 35వ వచనం ఇప్పుడు బాగా బాగా వినండి 35వ వచనం అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి యేసును గూర్చిన వార్త చెప్పాడు మరి యేసు రక్షణ పొందాలి కదా ఆయనే కదా చెప్పాలి ఆయన గురించే చెప్పాలి ఆ తర్వాత త్రోవలో వెళ్ళిపోతుంది రథం పరిగెత్తుకొని నీళ్లు కనబడ్డాయి త్రోవ ప్రక్కనే నీళ్లు కనబడ్డాయి నీళ్లు నీళ్లు కనబడ్డాయి ఒక చోటికి రాగానే మినిస్టర్ గారు అంటున్నారు నపూంసకుడు ఇదిగో నీళ్లు నాకు బాప్తిసం ఇచ్చేటకు ఆటంకం ఏమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించను ఇగో నీళ్లు కనబడ్డాయి నీళ్లు ఫిలిప్ గారు నీళ్లు కనబడ్డాయి ఇప్పుడు నాకు అర్జెంటుగా బాప్తిసం ఇచ్చాడు బాబోయ్ అంటే బాప్తిసం పొందకపోతే నరకానికి పోతావనే భయం మినిస్టర్ గారికి వచ్చింది ఆయన ఆరాధనకి పక్కూరు పక్క వీధిలో నుంచి ఇక్కడ ఆరాధనకు వచ్చే మీలాగా ఆరాధనకు వచ్చేవాళ్ళు కారు ఆఫ్రికా ఖండంలోని ఈజిప్ట్ నుంచి ఆఫ్రికా ఖండంలోని ఈజిప్ట్ నుంచి ఆసియా ఖండంలోని యెరూషలేముకి వచ్చాడు ఆరాధించడానికి దేవుణ్ణి ఆరాధనకి మీరే ఇక్కడికిక్కడ ఆరాధనకు రావడానికి పావుతకు 11 11కి ఇక్కడ కుర్చీల మీద గొడ్లేసి ఉంచుతున్నారు చాలామంది అయితే సినిమా టిక్కట్లాగా రేపటి నుంచి కుర్చీలో కచ్చీపులు చూసానంటే మాత్రం వేసిన వాళ్ళని విడిచిపెట్టడం పావుతకు 11కి 11కి వచ్చిన వాళ్ళకి ఎందుకు కచ్చీపులు ఎత్తున్నారు అంటే దేవుని సన్నిధికి టైంకి రావాలని తెలీదా ముందు వచ్చిన వాళ్ళు ముందు కూర్చోబెట్టి లేకపోతే అక్కడ చెప్పేస్తున్నారు ఇక్కడ స్థలం లేదు వెళ్ళిపోండి అని పాపం వాళ్ళు ఎన్ని 4వ ఫ్లోర్ పైకి ఎక్కి స్థలం లేదనుకొని వెళ్ళిపోతున్నారు మీరు ఈ కుర్చీలు రిజర్వ్ చేయటం వల్ల ఈసారి రిజర్వ్డ్ అని ఒక బోర్డు రాయించుకొని మీ మెడకు కట్టుకొని ఆ కుర్చీకి ఒక మెడక వేయండి ఎందుకు అలాంటి పనులు చేస్తున్నారు తప్పుడు పనులు చేయకండి ఇదిగో నీళ్లు నీళ్లు కనబడ్డాయి నీళ్లు కనబడ్డాయి నీళ్లు ఇదిగో నీళ్లు 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 నాకు బాప్తీసం ఇచ్చుటకు ఆటంకం ఏమైనా ఉందా అంటే బాప్తీసం ఎంత ఇంపార్టెంటో తెలుసుకోండి
ఇప్పుడు తప్పుడు బాప్తిసాలు పొందిన వాళ్ళు ఎవరైనా ఉంటే పెళ్లికి కానీ చిన్నప్పుడు కానీ ఎవరో ఏదో చెప్తే తెలియకుండా తీసుకోవటాలు కానీ ఎవరైనా ఇలాంటి బాప్తిసాలు తీసుకుంటే రేపు ట్యాంక్ నిండా నీళ్ళు నింపుతారు వాళ్ళందరూ వరుసగా వచ్చి ములగండి లేకపోతే మీ బాప్తిసం బాప్తిసం కాదు 100% నేనే తీసుకున్నాను రెండోసారి మీరంతా రెండోసారి ఇంటర్నేషనల్ డైనమిక్ స్పీకర్ మళ్ళా రెండోసారి దిగాడు నీళ్ళలోకి ఎందుకంటే బాప్తిసం తప్పు అయిపోతే ఇంటర్నేషనల్ స్పీకర్ అక్కడికి వెళ్ళిపోతాడు ఇంటర్నల్ లాకర్లోకి వెళ్ళిపోతాడు జాగ్రత్త వెంటనే ఆపేసి నేలలోకి వెళ్తున్నారు చూడండి ఇప్పుడు ములగడానికి వెళ్తున్నారా చిలకడించడానికి వెళ్తున్నారా చిన్నోడా పసిపిల్లోడా బాప్తిసం చిన్నప్పుడు ఇవ్వడం కాదు కదా పెద్దోడు కదా ఇతను చదువునైనా ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు నీళ్లలోనికి దిగిరి బాగా అక్కడ ఆగాలి మీరు ఇద్దరు నీళ్లలోనికి దిగిరి ముంచడానికైతే లోనికి వెళ్ళాలా చిలకరించడానికైతే లోనికి వెళ్ళాలా అలా చదివానరా బైబిల్ ముంచడానికైతే వెళ్ళాలి కానీ చిలకరించడానికి అసలు రథం దిగవలసిన అవసరం లేదు బోటర్ బోట్లో నీళ్లు ఉండకుండా ఉంటాయి ఒక ఖండం నుంచి ఒక ఖండానికి ప్రయాణం చేస్తున్న ఆయనకి వాటర్లో వాటర్ తీసుకెళ్లకుండా ఉంటాడా రథంలో ఏం కొన్ని నీళ్ళు చుక్కలు వేసుకొని తండ్రి యొక్క యేసునామ యొక్క బాప్తిసం ఇస్తున్నాను నీళ్ళు చెల్లిలేడా ఫిలిప్ గారు ఎందుకు అక్కడ ఆపించాడు నీళ్లున్నాయి అక్కడ ములిగేటంతటి నీళ్లున్నాయి వాళ్ళిద్దరూ నీళ్ళ లోనికి దిగిరి అని అందులో చూడండి లోనికి దిగిరి అంటే భుజాల వరకు వెళ్ళిపోవాలి నడుము వరకు వెళ్ళిపోవాలి మరి నేను ముంచాలంటే కాళ్ళ వరకు ఉన్నా అనుకోండి కిందకి పాదాల దగ్గరికి నిన్ను పడుందులో పడుకోబెడితే నువ్వేం ములుగుతావు అందుకే ట్యాంకులో 300 నీరు నింపేస్తారు మొత్తం ములగాలి పడుకోబెట్టాలా కూర్చోబెట్టాలా చూసారా ఇదొక పాయింట్ వచ్చింది బాప్తిసంలోను కూర్చోబెట్టాలా పడుకోబెట్టాలా సమాధి అంటే పడుకోబెట్టి సమాధి చేస్తారా కూర్చోబెట్టుకు బాగానే కూర్చోరా అని సమాధి చేస్తారా పడుకోబెట్టాలి మరి చిన్నపిల్లలకి ఇచ్చేస్తున్నారు వాడికి ఏం తెలుసు అదంతా ఆ గౌన్ వేసుకున్న ఆయనకి తెలీదు మరి శౌరి గారు మన దగ్గరికి ఎందుకు వచ్చారు ఇప్పుడు వచ్చారు శౌరి గారు చిలకరింపే అయింది మొత్తం మా పాతకాలంలో ఇప్పుడు మునిగారు నీళ్లలోనికి దిగిరి కనుక బాప్తిసం అనేది ఏంటిది ఆజ్ఞ అనేది రాగానే ఈ ఆజ్ఞలో ఎన్ని వచ్చాయి బాప్తిసం గురించి చూడండి ఇది కానీ తప్పు జరిగితే మరణకరమైన పాపము ఇది తప్పు జరిగింది అనుకోండి మరణకరమైన పాపము దీనికి క్షమాపణ లేదు మళ్ళీ అగైన్ మరి క్షమాపణ లేదంటే ఏం చేయాలండి మళ్ళా ములుగు వెళ్ళు నీకు నీరు కరువు లేదు ట్యాంక్ కరువు లేదు సముద్రం కరువు లేదు చెరువులు కరువు లేదు నదులు కరువు లేదు ఎక్కడ పడితే అక్కడే ములుగేటంతట నీళ్ళు ఉన్నాయి దేవుడు కష్టమైన దాన్ని నీకు ఇవ్వలేదు నువ్వు చేయగలిగింది చేయించాడు ఆయన దేవుని పిల్లలారా మన పాపాలు మన మీద చాలా ఎత్తులో లేచిపోయి ఉన్నాయి బాప్తీసం పొందినప్పటి నుంచి కాదు మనం ఊహ తెలుసుకున్నప్పటి నుంచి చేసిన పాపాలు మరి బాప్తిసంలో పాపాలన్నీ పోవాలి కదా అది కరెక్ట్ బాప్తిసం అయితే నీ పాపాలన్నీ పోతాయి అది కరెక్ట్ బాప్తిసం కాకపోతే నీ పాపాలు పోవు అలాగే ఉంటాయి మూట మరి ఇప్పుడు వరకు నండి ఇప్పుడు వరకు అంటే ఎన్ని మూటలు పాపాల మూటలు వచ్చేవారు చెప్పుకుందాం గాడ్ బ్లెస్ యూ